जनरल इनफॉरमेशन चैनल को स्वागत। हाय फ्रेंड्स, नेनु मी बंगार बाबू। आंध्र प्रदेश लो जेईई मेंस एंड नीट एग्जाम्स कोरकु डेट फाइनल अयिपोयिंदि। आईआईटी एनआईटी तदितर विद्या संस्थलतो पाटु एमबीबीएस तदितर मेडिकल कोर्सुल्लो प्रवेशानिकि संबंधिंचिन जेईई मेंस नीट परीक्षल निर्वहणकु డేట్ ఫైనల్ అయింది। దీనికోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది। కోవిడ్ 19 నేపథ్యంలో విద్యార్థులు ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొంది। ఈ పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సహకారం అందించాలని ప్రతి ఒక్కరిని కోరింది। ఈ మేరకు ఎన్టీఏ తాజాగా ప్రకటన జారీ చేసింది। జేఈఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు జరుగుతాయి। నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే। ఈ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అవసరమైన కసరత్తును ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే చేపట్టింది। భౌతిక దూరం ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించేలా జేఈఈ మెయిన్స్ నీట్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే 99 కంటే ఎక్కువ శాతం మంది అభ్యర్థులకు తొలి ప్రిఫరెన్స్ కింద వారు కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని ఎన్డీఏ కేటాయించింది। పరీక్షా కేంద్రాల సంఖ్యను జేఈఈ మెయిన్స్ కు 570 నుంచి 660 వరకు పెంచింది। నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843 వరకు పెంచడం జరిగింది। జేఈఈలో సిప్ల సంఖ్య గతంలో 8 ఉండగా ఇప్పుడు 12 వరకు పెంచారు। అలాగే అభ్యర్థుల సంఖ్య సిప్లకు ఇంతకు ముందు 132,000 ఉండగా ఇప్పుడు 85,000కు తగ్గించారు। జేఈఈ మెయిన్కు 8.58 లక్షల మంది, నీట్కు 15.97 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు। భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచారు। జేఈఈ పరీక్షా కేంద్రాల లోపల నిర్ణీత భౌతిక దూరం ఉండేలా అభ్యర్థులకు దూర దూరంగా సీట్లు ఉండేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది। నీట్ పరీక్షా కేంద్రాల్లో ఒక్కో గదిలో గతంలో 24 మంది అభ్యర్థులను అనుమతించగా ఇప్పుడు ఒక్కో గదిలో 12 మంది వరకు తగ్గించారు। పరీక్షా హాల్లో భౌతిక దూరాన్ని పాటించేందుకు అభ్యర్థుల ప్రవేశ నిష్క్రమణ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు చేపడుతున్నారు। పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నిర్దేశిత నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిందేనని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ ఎగ్జామ్కు చక్కగా జరగాలని మనమందరం ఆశిద్దాం। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం మా వీడియో మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।